డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అవి అందరికీ రావన్న ఆయన కట్టే ఇల్లు చాలా తక్కువని అవి కూడా లాటరీలో కేటాయిస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా లక్షల్లో ఇల్లు కట్టి ఇవ్వలేదని దేవుని దయ ఉంటే లాటరీలో ఇల్లు వస్తుందన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇండ్లనేటివి అందరికి రావు, కట్టేటివి చాలా తక్కువ ఇండ్లు కడతారు, అవి లాట్ వేసిస్తుంటారు, అది సంవత్సరం అవుతూనే ఉంటాయి. ప్రతి వారు దరఖాస్తు పెట్టుకొని తెలియదండి, అందరికీ ఇండ్లు ఇవ్వలేము. ఏ ప్రభుత్వం కూడా లక్షల ఇండ్లు కట్టి ఇవ్వలేదు. కట్టే 3000-4000 ఇండ్లలో పేదవాళ్ళ గురించే కడతాం కనుక అవి పేదవాళ్ళను అప్లై చేసుకునే వాళ్ళలో లాట్ వేసి ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం కడుతుంటాము, కట్టే కొద్ది వస్తూ ఉంటాయి. భగవంతుని ప్రార్థించండి, దేవుని దయ ఉంటే మీకు ముందు లాటరీలు వెళ్తుంది, లేకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. ఏదో 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇండ్ల విషయాలు ఒకటి వస్తుంది, ఇండ్లు అనేటివి అందరికి రావు, కట్టేటివి చాలా తక్కువ ఇండ్లు కడతారు, అవి లాట్ వేసిస్తుంటారు, అది సంవత్సరం అవుతూనే ఉంటాయి. ప్రతి వారు దరఖాస్తు పెట్టుకొని తెలియదండి, అందరికీ ఇండ్లు ఇవ్వలేము. ఏ ప్రభుత్వం కూడా లక్షల ఇండ్లు కట్టి ఇవ్వలేదు. కట్టే 3000-4000 ఇండ్లలో పేదవాళ్ళ గురించే కడతాం కనుక అవి పేదవాళ్ళను అప్లై చేసుకునే వాళ్ళలో లాటరీ వేసి ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం కడుతుంటాము, కట్టే కొద్ది వస్తూ ఉంటాయి. భగవంతుని ప్రార్థించండి, దేవుని దయ ఉంటే మీకు ముందు లాటరీలు వెళ్తుంది, లేకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. ఏదో 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు.